బ్రిజేష్ ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. తనకి ఉన్న అతి పెద్ద హాబీ ఏంటి అంటే యాంటిక్ వస్తువుల్ని కలెక్ట్ చేయడం. తను తరచూ ఇంటర్నెట్ లో పాత వస్తువులను వెతుకుతూ ఉంటాడు. ప్రభా, ఈ నెల నేను ఒక యాంటిక్ పీస్ కూడా కొనలేదు. మంచి పని చేశారు, కనీసం కొంచెమైనా డబ్బులు మిగిలేగా. నీకు నా హాబీ గురించి అర్థం కావడం లేదు. నాకు యాంటిక్ పీస్ కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అరేరే, మీరు సీరియస్ అవుతున్నారా? నేను సరదాగా అన్నాను, సారీ. సరే సరే, ఇక మీదటిలా సరదాగా కూడా అనుకో. బ్రిజేష్ తన ఫోన్లో బిజీగా ఉంటాడు. అప్పుడే తనకి ఒక ఓల్డ్ రికార్డ్ ప్లేయర్ కనిపిస్తుంది. చూడు ప్రభా, ఇది ఎంత పాత రికార్డు. దీని ధర కేవలం 1 లాక్ అంతే. 1 లాకా? దీనికోసమా? ఎంత తక్కువ కదా. ఈ రికార్డర్ ప్లేయర్ తీసుకురావడానికి 200 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పద, ఇప్పుడే బయలుదేరాం. ఇప్పుడు బయలుదేరామంటే వెళ్లేసరికి సాయంత్రం అవుతుంది కదా. అవనిపు, రాత్రికి మనం తిరిగి వచ్చేయచ్చు. మనం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినట్టు కూడా ఉంటుంది. ఇదైతే చాలా మంచి విషయం, పదండి వెళ్దాం. బ్రిజేష్ ఫోన్ చేసి ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఆ తర్వాత కాసేపటికి ప్రభా ఇంకా బ్రిజేష్ కార్లో కూర్చుని ప్రయాణం చేస్తారు. 200 కిలోమీటర్ల దూరం వెళ్లి వాళ్లు ఆ గ్రామానికి చేరుకుంటారు. పట్టణానికి దూరంగా గ్రామం, ఎంత బాగుందో కదా. గ్రామాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఉండడం అనేది చాలా కష్టం. ఏది అంత సులభంగా దొరకదు. అదే నిజమే. ఎవరినైనా దారి అడుగుదాం. బ్రిజేష్ కారు అద్దాన్ని కిందకు దించుతాడు. అక్కడే నిలబడి ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు. పాత బంగ్లా ఎక్కడుంది? పాత బంగ్లానా? పాత బంగ్లా పేరు వినగానే ఆ వ్యక్తి పారిపోతాడు. అరే అరే అరే, ఆగండి. బ్రిజేష్ కార్లో నుంచి దిగుతాడు. తనకి మరో వ్యక్తి కనిపిస్తాడు. సార్, ఈ పాత బంగ్లా ఎక్కడుంది? ముందుకు వెళ్తే కుడివైపు ఉంటుంది, కానీ వెళ్ళకండి అని చెప్పి అతను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బ్రిజేష్ మళ్లీ కార్లో కూర్చుంటాడు. వింతగా ఉన్నారే. ఖచ్చితంగా ఏదో విషయం ఉందండి. అందరూ పాత బంగ్లా పేరు వినగానే పారిపోతున్నారు. మనకెందుకు? మనం ఆ రికార్డర్ ప్లేయర్ ని కొనుక్కోవాలి, ఇంటికి తిరిగి వెళ్ళాలి. అది నిజమే, పదండి. కారును ముందుకు పోనిస్తాడు. మొత్తానికి పాత బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. బ్రిజేష్ దృష్టి బంగ్లా మీద పడుతుంది. ఈ బంగ్లాలో బోల్డెన్ యాంటిక్ వస్తువులు కూడా ఉంటాయి కదా. నాకైతే ఈ బంగ్లానే యాంటిక్ లాగా అనిపిస్తోంది. వాళ్ళు డోర్ బెల్ ని మోగిస్తారు. నౌకరు వచ్చి తలుపు తెరుస్తాడు. హలో, నా పేరు బ్రిజేష్. నేను భీమసేన్ రాయగారితో మాట్లాడాను. ఓ, అలాగా, లోపలికి రండి. అది ఆ పాత రికార్డ్ ప్లేయర్. నౌకర్తో పాటు లోపలికి వెళ్తారు. నౌకర్ వాళ్ళని పాత రికార్డ్ ప్లేయర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ రికార్డ్ ప్లేయర్ మా అయ్యగారి తాతగారికి ఆంగ్లేయులు గిఫ్ట్ గా ఇచ్చారు. ఓ, అలాగా. బ్రిజేష్ దృష్టి చుట్టుపక్కల ఉన్న అన్ని యాంటిక్ పీసెస్ మీద పడుతుంది. యాంటిక్ బొమ్మలు, ఫోన్, షాండిలియర్. వీటన్నింటినీ కూడా అమ్ముతారా? లేదు లేదు, వీటన్నింటినీ మా అయ్యగారు అమ్మడం లేదు. మీ అయ్యగారు ఎక్కడా? ఈ పాటికి వస్తూ ఉంటారు, మీరు కాసేపు కూర్చోండి. అలాగే. నౌకరు బ్రిజేష్ ఇంకా ప్రభా కోసం టీ టిఫిన్లను ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. బ్రిజేష్ అక్కడున్న వస్తువులను చూస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి యాంటిక్ వస్తువులన్నీ వాటంతటవే కదులుతాయి. అది చూసి బ్రిజేష్ కంగారు పడతాడు. వెనక్కి తిరిగేసరికి నౌకరు అక్కడ నిలబడి ఉంటాడు. అయ్యగారు రాబోతున్నారు, నాతో పాటు రండి. కానీ ఈ వస్తువులన్నీ ఎందుకు కదులుతున్నాయి? మీకు అలా అనిపించింది అంతే, ఏమీ కదలడం లేదు. కానీ ఇవి కదలడం నేను ఇప్పుడే చూశాను. తర్వాత బ్రిజేష్ నౌకర్తో కలిసి ఆ పాత బంగ్లా తలుపు దగ్గరికి వెళ్తాడు. అతను చూసేసరికి ఒక పాత వింటేజ్ కార్లో నుంచి ఒక ముసలి వ్యక్తి దిగుతాడు. హలో సార్. అయితే మీరేనా బ్రిజేష్ అంటే రికార్డ్ ప్లేయర్? అవును సార్. శంభు మీకు చెప్పే ఉంటారు, ఆ రికార్డ్ ప్లేయర్ మా తాత ముత్తాతలది అని. ఆంగ్లేయులు మా తాతగారికి గిఫ్ట్గా ఇచ్చారు. నేను దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. చాలా సంతోషం, నువ్వు చాలా మంచివాళ్లా ఉన్నావు. ఇవాళ నువ్వు మా అతిథివి. అయ్యో లేదు సార్, నేను వీలైనంత త్వరగా రికార్డ్ ప్లేయర్ని తీసుకొని
ఇంటికి చేరాలనుకుంటున్నాను. ఊళ్ళో రాత్రివేళ ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదు. మీతో పాటు మీ భార్య కూడా వచ్చారు కదా. శంభు చెప్పింది నిజమే. మీరు ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండండి. అలాగే. బ్రిజేష్ భీమ్సేన్ రాయ్ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడు. భీమ్సేన్ రాయ్ బ్రిజేష్ ఇంకా ప్రభాతో పాటు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత నౌకరు వాళ్లను తమ గదిలోకి తీసుకువెళ్తాడు. గది చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ భవనం యజమాని చాలా సెంటిమెంటల్ గా ఉన్నారు తన వస్తువుల విషయంలో. పైగా ఆయన చాలా మంచి మనిషి కూడా. ఎవరైనా ఇలా అపరిచితుల్ని తన ఇంట్లో ఉండనిస్తారా చెప్పండి. అదే నిజమే. బ్రిజేష్ ఇంకా ప్రభా నిద్రపోతారు. అర్ధరాత్రి అయ్యేసరికి ప్రభాకి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. తను లేచి కూర్చుంటుంది. ఏమండి లేవండి. ఏమైంది? ఎవరో అరుస్తున్నారు. నాకు కూడా అరుపులు వినిపిస్తున్నాయి. పద వెళ్ళి చూసొద్దాం. బ్రిజేష్ ఇంకా ప్రభా శబ్దం వచ్చిన వైపు వెళ్తారు. రికార్డ్ ప్లేయర్ ఎక్కడైతే ఉంచబడిందో అక్కడి నుంచే ఆ శబ్దం వస్తుంది. రికార్డ్ ప్లేయర్ ఆన్లో ఉంటుంది. అరే ఆ రికార్డ్ ప్లేయర్ నుండి వస్తున్న అరుపు, నువ్వు అనవసరంగా భయపడ్డావు. బ్రిజేష్ రికార్డ్ ప్లేయర్ ని ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్తుంటారు. అంతలో మళ్లీ రికార్డ్ ప్లేయర్ ఆన్ అవుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూస్తారు. పాతది కదా, బహుశా దాని స్ప్రింగ్ ఏమైనా లూజ్ అయి ఉంటుంది. ఈసారి బ్రిజేష్ రికార్డ్ ప్లేయర్ ని ఆపడానికి ప్రయత్నిస్తే అది తన వల్ల కాలేదు. రికార్డ్ ఇంకా వేగంగా తిరుగుతుంది. ఇది ఇరుక్కున్నట్టుంది. అంతలో బంగ్లాలోని లైట్లన్నీ ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం జరుగుతుంది. బ్రిజేష్ ఇంకా ప్రభా కళ్ల ముందు ఒకరు ప్రత్యక్షమవుతారు. నా రికార్డ్ ప్లేయర్ ని ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? ఇద్దరు భయపడతారు. పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అంతలో రికార్డ్ ఎంతో వేగంగా తిరుగుతూ ప్రభా ఇంకా బ్రిజేష్ వెంట పడుతుంది. ఎగురుతూ వచ్చిన రికార్డ్ బ్రిజేష్ ఇంకా ప్రభల తలను ఒక్కసారిగా నరికేస్తుంది. వాళ్ళిద్దరి శరీరాలు అక్కడే పడిపోతాయి. మళ్ళీ ఎవరైనా నా రికార్డ్ ప్లేయర్ ని ముట్టుకుంటే వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుంది.